नमस्ते वेलकम टू जीएनएन मन शरीरा साधारण तोब एम पाइंट आर डिग्री फॉरेन हीट अटे मुफे डिग्री सेल्सियस अवसर अंतकंटे वेड़ी पेरिगिते मन को ज्वरम नीरसम तलनोप्पि जलुबु दग्गु विकारम आकलि लेकपोवडम अजीर्ति इला सकल रोगालु वच्चेस्तायी। ई करोना रोजुल्लो शरीरंलो वेड़ी पेरिगिते चालु అది కరోనా ఏమో అనే టెన్షన్ చాలామందికి వచ్చేస్తుంది। కరోనా కాకపోయినా చాలా ఆందోళన చెందుతున్నారు। అందువల్ల మనం ఇప్పుడు శరీరంలో వేడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం। టమాటాలు నిండా పోషకాలతో ఉన్న ఆహారం, ఇవి అద్భుతంగా వేడిని తగ్గించేస్తాయి। వీటిలోని లైకోపిన్ వేడిని చూడగానే వీరా లెవెల్లో యుద్ధం చేసి తగ్గించేస్తుంది। జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పాస్తాలు, బిస్కెట్లు, ఫ్రైలు, ఫ్రై చికెన్, బంగాళదుంప చిప్స్, చక్కెర కలిపిన టీలు, సోడాలు, కూల్ డ్రింక్స్ ఇవేవి తినొద్దు। తింటే వేడి విపరీతంగా పెరుగుతుంది। సాధారణంగా పసుపు ఎక్కువగా అయితే వేడి చేస్తుంది అంటారు మన పెద్దలు, కానీ వేడి చేసినప్పుడు ఇంకా ఎక్కువగా వాడేయాలి। ఇందులో కర్కుమిన్ అనే పోషకం ఉంటుంది, అది బాడీలో వేడిని అలా తగ్గించేస్తుంది। డార్క్ చాక్లెట్ లో ఉండే కోకో బాడీలో వేడిని తగ్గిస్తుంది। అయితే చాలా మంది ఫ్రిజ్ లో కూల్ చేసిన డార్క్ చాక్లెట్ తింటారు, అలా చేయకూడదు। ఫ్రిజ్ లోంచి దాన్ని బయటకు తీసి కూలింగ్ తగ్గాక తినాలి, అప్పుడే ప్రయోజనం ఉంటుంది, మరీ ఎక్కువగా తినకూడదు। గ్రీన్ ద్రాక్ష పండులో ఉండే యాంథోసియాన్సిస్ బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది। ఫ్రిజ్ లో బాగా కూల్ చేసి మాత్రం తినకండి। కూలింగ్ లో ఉన్నవి ఏవి తిన్నా వేడి ఇంకా పెరగడం ఖాయం, కూలింగ్ పోయాక అప్పుడు తినాలి। గ్రీన్ టీని ప్రపంచవ్యాప్తంగా తాగుతున్నారు, ఇందులో వేడిని బాగా తగ్గించే గుణాలు ఉన్నాయి। ముఖ్యంగా ఎపిగాల్లో కాటేచిన్ 3 గాట్లే ఉంటుంది। ఈ పేరు మనకి చిత్రంగా ఉన్నా ఇది మనకు వేడిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు। కాబట్టి జ్వరమో వేడో పెరిగిపోతే గ్రీన్ టీ తాగితే సరే। శరీరానికి కావాల్సిన వ్యాయామం చేస్తూ గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటే శరీర టెంపరేచర్ను కంట్రోల్ చేసుకోవచ్చు। మరిన్ని లేటెస్ట్ హెల్తీ టిప్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। హాయ్, దిస్ ఇస్ సుమన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్, ఎంజాయ్।